ఆ గ్రామంలో వర్షాలు పడ్డాక చూస్తే రత్నాలు దొరికేవని చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ గ్రామం నిజాం పాలన కింద ఉండేదట. మద్రాసీల హయాంలో కూడా ఇక్కడున్న పొలాలు కంఠంభూములుగానే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అదే నేటి కృష్ణా జిల్లాలోని మలవల్లి గ్రామం. ఈ గ్రామంలో 6,000 ఎకరాల అటవీ పోరంబోకు భూమి ఉంది. గతంలో ఈ భూములు నైజాం నవాబుల ఆధీనంలో ఉండడంతో తర్వాతి కాలంలో కూడా అవి అటవీ భూములుగానే ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఎప్పటి నుండో మలవల్లి గ్రామానికి చెందిన అనేక మంది రైతులు ఈ భూములను స్వాధీనం చేసుకుని ఎత్తుపల్లాలుగా ఉన్న నేలను చదును చేసుకుని వాటిలో వ్యవసాయం చేయసాగారు. ఇంకొందరు మామిడి తోటలను, కొందరు జామాయిలు పంటలను పండిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మలవల్లిలో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమ భూములకు మంచి డిమాండ్ పెరుగుతుందని ఆశించిన స్థానికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రభుత్వం అక్కడి భూములను రెవెన్యూ అధికారులతో ప్రత్యేకమైన సర్వేలు చేయించారు. దీనిలో ఎంతమంది రైతులున్నారని సర్వేలో నమోదు చేశారు. సర్వేలో తమ పేర్లు ఉండడంతో ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుందని ఎదురుచూశారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం రైతుల దగ్గర తమ చేతివాటం ప్రయోగించారు. ఆ ప్రాంతంలో 600 మంది రైతులుండగా కేవలం 400 మంది మాత్రమే ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు పొరుగు ప్రాంతంలో ఉన్నవారి పేర్లను కూడా సర్వేలో చేర్చి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కూడా వారికి అందించారని ఆ గ్రామ మాజీ సర్పంచ్ రామయ్య ఆరోపించారు. కొలటం ఫస్ట్ తప్పు అంటే సరే కొలిచర్ అయిపోయింది. మొత్తం 683 పేర్లు వచ్చినాయి ఊళ్ళో వాళ్ళే కానివ్వండి. మరి అనుమానం వచ్చింది మాకు, వీడు ఎంత అయినా ఇస్తానంటున్నాడు, మనం నమ్మడానికి లేదని కొద్దిగా డౌట్ పడుతూనే కాస్త ఎక్కువ ఎక్స్టెంట్ ఉండాలి. 4 ఎకరాలు ఉందనుకోండి, 2 పేరున 6 ఎకరాలు ఉందనుకోండి, 3 పేరున రాసుకున్నారు. ఇవన్నీ ఏం చేశారంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టమైనవి మాత్రం యాస్టీజ్గా ఉంచారు. ఎన్ని పేరు అన్ని పేర్లకి ఇచ్చేశారు. వాళ్ళకి ఇష్టం లేనటువంటి నేనున్నా, నేను 4 ఎకరాలు 2 పేరు ఒక పేరు తీసుకుపోతే 4 ఎకరాలు నా పేరు రికార్డ్ చేశాడు. కొన్ని ఐడి నెంబర్ లేవు. భూముల విషయంపై అధికారులతో మాట్లాడితే తమపై అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలులో పెడుతున్నారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. తప్పుడు సర్వేల వల్ల ఉమ్మడి కుటుంబాల్లో చిచ్చు పెట్టినట్లయిందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఏపీఐఐసీసీ అధికారులు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఎప్పుడో రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇచ్చామని చెబుతున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం మా సర్వేలో మీ పేర్లు లేవని సమాధానం చెబుతున్నారట. 2008లో మామిడి మొక్కలు వేసుకున్నానండి, 2008లో కూడా సర్వే చేశారండి, సర్వేలో కూడా నా పేరు నమోదయ్యిందండి. అప్పుడు బావులపాడు ఎంఆర్ఓ, ముసునూరు ఎంఆర్ఓ, ఆగిరిపల్లి ఎంఆర్ఓ, ఉంటూరు ఎంఆర్ఓ, సాట్రా ఎంఆర్ఓ కలిసి అందరూ సర్వే చేశారండి. సర్వే చేసినప్పుడు నా పేరు లిస్టులో ఎక్కిందండి. అయితే 2011లో మామిడి మొక్కల్లో దుక్కు దున్నుకుంటూ ఉంటుంటే ఈ పాత ఎంఆర్ఓ లక్ష్మణజీ గారు నా మీద కేసు పెట్టాడు. నా మీదను నా పక్కన ఉన్న రైతులు 1-8 మంది మీద కేసులు పెట్టారండి. కేసులు పెడితే నూజివీడు సబ్ జైల్లో వారం 10 రోజులు జైల్లో అనిపించేవాడిని. తమ పూర్వీకుల నుండి పంటలను పండించుకుంటూ జీవితం గడుపుతున్న ఈ భూముల్లో ప్రభుత్వం వెంచర్లు వేసి వ్యాపారం చేయడం అన్యాయమని, దానికి తోడు తమకు ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చామని నూజివీడు సబ్ కలెక్టర్ రంగయ్య అప్పారావు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి పేరు మీద ప్రభుత్వమే ప్రజల భూములను లాక్కుంటుంటే మరోవైపు అరకొరగా ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా అధికారులు నొక్కేయడం నిజంగా దారుణం. మొత్తం 716 ఎకరాల 44 సెంట్లో 490 మంది ఆక్రమణదారులు జరిగింది. ఇందులో ఒక 32 మంది బినామీలుగా అంటే ఆబ్సెంటీస్గాను స్థానికంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయం. అయితే అక్కడ హైదరాబాద్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ కొంతమంది బినామీలు స్థానికంగా ఉన్నటువంటి పేర్లు పెట్టి 32 మంది పేర్ల మీద సుమారు 56 ఎకరాల 49 సెంట్లకు గాను బినామీలని గుర్తించడం జరిగింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.